నమస్తే డాక్టర్లెవరికీ కూడా సాధ్యం కానీ ఈ కరోనా నివారణ ఒక బురిడీ బాబా ఒక దొంగ బాబా ఒక కరోనా బాబాకి మాత్రం సాధ్యమవుతోంది దానికి సంబంధించిన వివరాలనే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది జస్ట్ ఒక అవేర్నెస్కు సంబంధించిన వీడియోని ఎవరిని విమర్శించడానికైతే కాదు మాయమాటలు చెప్పి అమాయకుల నుంచి డబ్బులు దండుకుంటున్నటువంటి ఒక బాబా గురించి మనం చెప్పుకోబోతున్నాం కరోనాను నయం చేస్తానంటూ తన కింద పనిచేసే వారితో స్థానికంగా బాగా ప్రచారం చేయించుకున్నాడు ఒక బాబా తన దగ్గరకు వచ్చిన వారిని అందరి చేతుల్లో రెండు నిమ్మకాయలు పెట్టడం నొదుటికింత తెల్లటి రంగు పూయడం ఆ తర్వాత కరోనా పోయింది ఇక మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కనీసం మాస్క్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ చెప్పి భరోసా ఇవ్వడం జరుగుతుంది దీనికి ఆయన తీసుకున్నటువంటి అమౌంట్ దగ్గర దగ్గరగా నలభై వేలు యాభై వేలు అనేది మనం ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే ఇదంతా కూడా జరుగుతుంది ఎక్కడో కాదు హైదరాబాద్ మహానగరంలోనే కావడం గమనార్హం పూర్తి వివరాల్లోకి వెళ్తే గనక హైదరాబాద్ మియాపూర్ పరిధిలోని హఫీజ్ పేట్ హనీఫ్ కాలనీకి చెందిన ఇస్మాయిల్ అనే ఒక వ్యక్తి స్థానికంగా బురిడీ మాయమాటలతో రోగాలు నయం చేయటం సాతానులను తరిమి కొడతానంటూ అక్కడ వారిని నమ్మించడం చేశాడు చాలామంది నమ్మారు కూడా నమ్మిన వారిలో కేవలం ఒక మతానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే లేరు ఆ స్థానికంగా ఎక్కడెక్కడికైతే ఈయన పబ్లిసిటీ వెళ్ళిందో వాళ్ళందరూ కూడా నమ్ముకుంటా వచ్చారు ఆ వచ్చి సమర్పించేసుకున్నారు సో కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి తనకున్న అతీత శక్తులతో ఆ కరోనాను నయం చేస్తానంటూ నమ్మబలకడంలో సక్సెస్ అయ్యాడు పెద్ద ఎత్తున అక్కడికి రోగులు కూడా చేరుకున్నారు అలా ఈ బాబా దగ్గరకు వచ్చిన వారి నుంచి ఒక్కొక్కరి నుంచి నలభై వేల నుంచి యాభై వేల రూపాయల వరకు వసూలు చేస్తాడు చేసేదల్లా ఇతను ఏం చేస్తాడు అంటే రెండు బుసుకు మంత్రాలు చదివి నిమ్మకాయనివ్వడం జరుగుతుంది ఆ తర్వాత నుదుటిపైన ఒక తెల్లటి రంగోడ పోసి మత ప్రార్థన చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఏం చెప్తాడు ఇక ఏ ఏ ప్రాబ్లం లేదు కరోనా చికిత్సకు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కనీసం మాస్క్ పెట్టుకోవాల్సిన పని లేదు అంటూ చెప్పడం జరుగుతుంది ఇది ఫైనల్గా ఆయన ఇచ్చినటువంటి రెమెడీ ఇదంతా నమ్మినటువంటి అమాయకపు భక్తులందరూ కూడా యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు ఇలా సమర్పించేసుకున్నారు అయితే కొంతమంది అంటే ముందు అవివేకంతో వెళ్ళిన తర్వాత వివేకం వచ్చి బయటపడిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఏం చేశారంటే అర్ధరాత్రి సమయంలో మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎక్కడైతే ఈ బాబా ఉన్నాడో ఆ బాబా స్థావరాన్ని మొత్తాన్ని అదుపులోకి తీసుకున్నారు అందులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ నుంచి కొన్ని విస్తుపోయే నిజాలు తెలిసినాయని కూడా తెలుస్తుంది అవి ఏంటి అనేది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు ఇప్పటి దాదాపుగా డెబ్బై మంది వరకు ఈ కరోనా బాబా చేతిలో మోసపోవడం జరిగింది అంటే ఇది చిన్న మోసం కాదు ఒక్కొక్కరు ముప్పై నలభై యాభై వేల రూపాయల స్థాయిలో మోసపోయారు కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది అంతకుముందు ఈయన చిన్న చిన్న మంత్రాలు తంత్రాలు అనే పేరుతో చాలామందికి ఈ విధంగానే వ్యా ఈ వ్యాపారం ముసుగులోనో లేకపోతే ఈ భక్తి ముసుగులోనో మోసం చేశాడని తెలుస్తోంది ఇప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడంతో ఈయన తాలూకా ఈ ఘరానా మోసం ఏదైతే ఉందో అది బయటపడడం జరిగింది ఇక్కడ మనం గ్రహించాల్సింది ఒకటే కరోనాకి మందులు ఇంకా రాలేదు ఇంకా వ్యాక్సిన్ రావడానికి చాలా సమయం పడుతుంది ఈ నేపథ్యంలో ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎలాంటి వాట్సాప్ మెసేజ్లు ఫార్వర్డ్ మెసేజ్లు వచ్చినా అంటే కరోనాకు మందు కనుగొ కనుగొనబడింది లేకపోతే ఇంకెక్కడో మందు ఇస్తున్నారు అనే మాటలు నమ్మొద్దు దయచేసి ఇలాంటి వారికి దూరంగా ఉందాం అలాంటి ఫేక్ న్యూస్లకు కూడా దూరంగా ఉందాం ఫర్ ఫర్నావ్ చూస్తూనే ఉండండి నేషనల్ స్టార్ జై హింద్